కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభంలో పడ్డాయని భారతదేశంలో కూడా లాక్డౌన్ కొనసాగుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు సూచించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు ఆధ్వర్యంలో ఇస్నాపూర్ డివిజన్ కమిటీ డీఎస్పీ చేతుల మీదుగా దాదాపు 1000 మంది భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీఎస్పీ మాట్లాడుతూ కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలు తప్పవని రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడంతో పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని డీఎస్పీ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సీఐ నరేష్, పలువురు భవన నిర్మాణ సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యూజన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కరోనా సందర్భంగా దాదాపు 5 లక్షల రూపాయల ఫండ్స్ మా భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క కష్టాజితాన్ని ఫండ్స్ గా ఏర్పాటు చేసుకుని ఈరోజు 6 టన్నుల బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది. పటాన్చెరు డిఎస్పీ గారి చేతుల మీదుగా, సీఏ గారి చేతుల మీదుగా, మా కార్మిక నాయకులు కార్మిక సోదరులందరూ చేతుల మీదుగా ఇస్నాపూర్ డివిజన్ శాఖ వారు ఎంతో క్షమించి వారు సొంత స్వలాభాలతోటి సొంత అమౌంట్ తోటి ఈ ఫండ్స్ తయారు చేపించి తండ్రి యూనియన్ వారు కానీ, తాపీ యూనియన్ వారు కానీ, రాములు గారు కానీ, కొండారెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కుమరయ్య గారు కానీ, రఘు గారు కానీ, యాదగిరి గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఒక నైతిక బాధ్యతతో పైసలు వసూలు చేసుకుని ఫండ్స్ ను సమకూర్చుకొని మన కార్మికులు ఎంతో మంది కనీసం జీవనం గడపక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా కార్మిక సోదరులందరూ ఈ ఇస్లాపూర్ లో ఉన్న యూనియన్ సమక్షంలో వారి ఆఫీస్ దగ్గర ఈ బియ్యం పంపిణీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించినందుకు వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యం, ఇస్లాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకు అని అంటే ప్రతి కార్మికుడు ఇక్కడ ఎక్కడి నుంచి, ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికునికి మా వంతు సహాయంగా మేమంటూ మేము వెనకాల ఉన్నాము అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వాళ్ళకందరికీ, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ దాదాపు ఒక 6-7 టన్నులు తీసుకొచ్చి బియ్యం మేమందరం కలిసి మనిషికి 10 కిలోలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా నాయకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ విషయంలో అయినా సరే వెనకాడు వేయకుండా అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా హృదయ